హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి అంటే C23 రెగ్యులేషన్ వాళ్ళకండి, EC 306 ప్రోగ్రామింగ్ ఇన్ సి అండ్ మ్యాట్ ల్యాబ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. C20 రెగ్యులేషన్ వాళ్ళకి, C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ సబ్జెక్ట్ సిలబస్ అనేది సేమే. అంటే వాళ్ళకేమో ఫోర్త్ సెమిస్టర్లో ఉంది C20 రెగ్యులేషన్ వాళ్ళకి, C23 రెగ్యులేషన్ వాళ్ళకేమో థర్డ్ సెమిస్టర్లో ఉంది, బట్ సిలబస్ మాత్రం ఈక్వల్గానే ఉంది. వెయిటేజ్ ఒకటి డిఫరెన్స్ ఉంది, అంటే యూనిట్ వైజ్ వెయిటేజ్ ఉంటుంది కదా, మార్క్స్ వెయిటేజ్, ఆ వెయిటేజ్ కూడా కొంచెం డిఫరెన్స్గా ఉంది. ఇప్పుడు నేను చెప్పేదైతే C23 రెగ్యులేషన్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో EC 306 అనమాట సబ్జెక్ట్ కోడ్. ఆ సబ్జెక్ట్ కోడ్ వచ్చి ప్రోగ్రామింగ్ ఇన్ సి అండ్ మ్యాట్ ల్యాబ్ సబ్జెక్ట్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చి సి ప్రోగ్రామింగ్ బేసిక్స్. మనకు మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి కదా, 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ వచ్చి సి ప్రోగ్రామింగ్ బేసిక్స్. ఓకే, వెయిటేజ్ వచ్చి 16 మార్క్స్ అండి, అంటే 2 షార్ట్స్, ఒక ఎస్ఏ ఉంటుంది. మీకు పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 10 3 30 మార్క్స్. అలానే పార్ట్ బిలో మీకు 8 క్వశ్చన్స్ ఇస్తారు, బట్ ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, 10 5 50. పార్ట్ ఏలో 30, పార్ట్ బిలో 50, 30 ప్లస్ 50 80 మార్క్స్ ఎక్స్టర్నల్లో. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చి కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఎరేస్. వెయిటేజ్ ఏమో 26 మార్క్స్, అంటే 2 షార్ట్స్, 2 ఎస్ఏస్. థర్డ్ యూనిట్ ఏమో స్ట్రింగ్స్ ఫంక్షన్స్ అండ్ పాయింటర్స్. వెయిటేజ్ 26 మార్క్స్, 2 షార్ట్స్, 2 ఎస్ఏస్ వస్తాయి. ఫోర్త్ యూనిట్ వచ్చి స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. యూనియన్ అవి కూడా అంతే, వెయిటేజ్ 16 మార్క్స్, అంటే 2 షార్ట్స్, 1 ఎస్ఏ ఉంటుంది. ఫిఫ్త్ యూనిట్ ఏమో బేసిక్స్ ఆఫ్ మ్యాట్ ల్యాబ్. వెయిటేజ్ 26 మార్క్స్, 2 షార్ట్స్, 2 ఎస్ఏస్. అంటే మీకు సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ నుంచి 2 షార్ట్స్, 2 ఎస్ఏస్ వస్తున్నాయి. ఫస్ట్ యూనిట్ను అలానే ఫోర్త్ యూనిట్ నుంచి ఏమో 2 షార్ట్స్, 1 ఎస్ఏ మాత్రం వస్తుంది. ఓకే, ఇది వెయిటేజ్ అండి. ఇప్పుడు యూనిట్ వైజ్ షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, అలానే ఎస్ఏస్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఇక్కడ మేము చెప్పేది ఎవరైతే పాస్ అవుదాం అనుకున్న వాళ్ళకి, అంటే 80 మార్క్స్ కదా మనకి, మ్యాక్సిమం 80 రావాలన్న వాళ్ళకి ఈ ప్రిపరేషన్ ఒక్కటే సరిపోదు. అన్ని యూనిట్స్ సిలబస్ మొత్తం కవరేజ్ చేస్తేనే 80 అవుట్ ఆఫ్ 80 వస్తాయండి. అది కూడా మళ్ళీ ప్రోగ్రామ్ మీద ఎక్కువ గ్రిప్ ఉన్న వాళ్ళకి. ఓకే, రిమైనింగ్ ఎవరైతే మనం పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సరిపోతుంది ఈ ప్రిపరేషన్. ఓకే, ఫస్ట్ యూనిట్ వచ్చేప్పటికి సి ప్రోగ్రామింగ్ బేసిక్స్ కదా, మనం 2 షార్ట్స్, 1 ఎస్ఏ వస్తాయి అని చెప్పాము కదా. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే గివ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. మీకు ఫస్ట్ యూనిట్ ఎక్కువ షార్ట్స్ ఉన్నాయి, ఎస్ఏస్ తక్కువ ఉన్నాయి. అంటే షార్ట్స్ ఇన్ని ప్రిపేర్ అవ్వాలంటే నేనైతే అన్ని ఫస్ట్ యూనిట్ మొత్తం ప్రిపేర్ అవ్వమనే చెప్తాను, బట్ వెయిటేజ్ తక్కువ అని మీరు ఆలోచిస్తారేమో, కానీ వెయిటేజ్ కన్నా సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ యూనిట్ అంతా మీకు అసలు ఈ సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ డేటా టైప్స్ ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి, అసలు ఈ లాజికల్, అర్థమెటిక్, ఆపరేటర్స్, సింటాక్స్ ఎలా రాయో, ఇవన్నీ కూడా అసలు మెయిన్, ఫస్ట్ యూనిట్ మెయిన్. మీకు ఆ ఫస్ట్ యూనిట్ అనేది బాగా అర్థమైతే సెకండ్ యూనిట్ నుంచి కానీ ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ ఎలా రాయాలి, ఏది ఎలా తీసుకోవాలి, అదంతా కూడా మీకు ఒక ఐడియా వస్తుందండి. నా ఒపీనియన్ అయితే ఫస్ట్ యూనిట్ మొత్తం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, అంటే వెయిటేజ్ అని కాదు, మీకు అర్థం అవడం కోసం సబ్జెక్ట్. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వాలి కాబట్టి, అలానే షార్ట్స్ మీకు మ్యాక్సిమం షార్ట్సే ఉన్నాయి ఫస్ట్ యూనిట్లో, ఎస్ఎస్ తక్కువ. బట్ వాటిలో కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్, అంటే మీకును C20 రెగ్యులేషన్ వాళ్ళకి సేమ్ సిలబస్ అని చెప్పాను కదా, వాళ్ళ పేపర్స్ అన్నీ చూసి వాటిలో ఏవి ఇంపార్టెంట్, ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏంటో చూసి అవి వాటిని బట్టి ఇస్తున్నాను. ఓకే, షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే గివ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. నెక్స్ట్ సెకండ్ షార్ట్, లిస్ట్ ద డేటా టైప్స్ యూజ్డ్ ఇన్ సి. థర్డ్ షార్ట్, లిస్ట్ ద అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేటర్ సపోర్టెడ్ బై సి. నెక్స్ట్ రైట్ ద సింటాక్స్ ఫర్ నెస్టెడ్ అసైన్మెంట్ స్టేట్మెంట్. లిస్ట్ ద రిలేషనల్ అండ్ బిట్ వైజ్ లాజికల్ ఆపరేటర్స్ యూజ్డ్ ఇన్ సి. గివ్ ద ఆపరేటర్ ప్రిసిడెన్స్. ఇవి షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి యూనిట్ 1 నుంచి. అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే మీకు ఒక ఎస్ఏ వస్తుంది. ఇక్కడ ఇచ్చిన 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, ఈ 3లో కంపల్సరీ ఆ ఒక్క క్వశ్చన్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఒకటి. ఎక్స్ప్లెయిన్ ద ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఎక్స్ప్లెయిన్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇవి అసలు మీకు ఆ యూనిట్ నుంచి ఉన్నదే ఎస్ఎస్E3. ఈ 3లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే షార్ట్స్, షార్ట్స్ మాత్రం మ్యాక్సిమం ఫస్ట్ యూనిట్ అన్ని కవర్ చేయడానికే ట్రై చేయండి మీకు సబ్జెక్ట్ అర్థం అవడం కోసం.
సెకండ్ యూనిట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఎరేస్ కదా, వెయిటేజ్ వచ్చి 26 మార్క్స్, 2 షార్ట్స్, 2 ఎస్సేస్. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే గివ్ ద సింటాక్స్ ఆఫ్ స్విచ్ కేస్ స్టేట్మెంట్, డిఫరెన్షియేట్ వైల్ అండ్ డూ వైల్ లూప్స్, డిఫరెన్షియేట్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్, డిఫైన్ అన్ ఎరే, రైట్ ద సింటాక్స్ ఫర్ నెస్టెడ్ లూప్స్. ఇవి సరిపోతాయి షార్ట్స్కి. మీకు ఎస్సేస్ ఏం ప్రిపేర్ అవ్వాలంటే ఎస్సేస్ ఇవి ఇంపార్టెంట్ కూడా. ఎక్స్ప్లెయిన్ కండిషనల్ స్టేట్మెంట్స్ విత్ సింపుల్ ప్రోగ్రామ్స్. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికి ఒక అంటే ఎక్కువ పెద్ద ప్రోగ్రామ్ ఏం తీసుకో అవసరం లేదు. ఆ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ మనకి ఇఫ్, ఇఫ్ స్టేట్మెంటు, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంటు, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఉన్నాయి కదా, అవే కండిషనల్ స్టేట్మెంట్స్. అవి షార్ట్గా కూడా అడగొచ్చు, లిస్ట్ ద కండిషనల్ స్టేట్మెంట్స్ అని. అలా అడిగినప్పుడు వాటిని లిస్ట్ అవుట్ చేయాలి. లిస్ట్ అవుట్ చేసి అలా వదిలేయకండి, వాటి సింటాక్స్ ఉంటాయి కదా అవి కూడా రాయండి. మనకు ఫుల్ మార్క్స్ పడాలంటే జస్ట్ ఒక లైన్ ఏదో జస్ట్ ఆ పేర్లు రాస్తే సరిపోదు, వేయరు కూడా. వాటికి సింటాక్స్ కూడా ఉంటాయి కదా, అలా అవి కూడా రాయండి ఏది షార్ట్గా అడిగినప్పుడు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ విత్ సింపుల్ ప్రోగ్రామ్స్. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే వైల్, ఫర్, డూ వైల్ లూప్స్ ఉన్నాయి కదా, అవి ఇటరేటివ్ స్టేట్మెంట్స్. అవి కూడా అంతే, అవి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు వాటి స్టేట్మెంట్ అలానే వాటి యొక్క సింటాక్స్, ఫ్లో చార్ట్స్ ఉంటే ఫ్లో చార్ట్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్ తీసుకుని రాయండి, అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇవి కూడా అంతే, షార్ట్గా కూడా అడగొచ్చు లిస్ట్ అవుట్ ద ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని. అప్పుడు లిస్ట్ అవుట్ చేసి వాటి సింటాక్స్ కూడా రాయండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్ ఆఫ్ 1-డైమెన్షనల్ అండ్ 2-డైమెన్షనల్ ఎరేస్. ఓకే, ఈ 1-డైమెన్షనల్ ఎరేస్ అలా 2-డైమెన్షనల్ ఎరేస్ రెండు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు పర్ఫామ్ మ్యాట్రిక్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఇది కూడా ఇంపార్టెంటే, ప్రీవియస్ పేపర్లో రిపీట్ అయిన క్వశ్చన్. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్ వచ్చేప్పటికి స్ట్రింగ్స్, ఫంక్షన్స్ అండ్ పాయింటర్స్ కదండి, ఆ 3 ఉన్నాయి మీకు థర్డ్ యూనిట్లో. వెయిటేజ్ వచ్చేమో 26 మార్క్స్, అంటే 2 షార్ట్స్, 2 ఎస్సేస్ కదా. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే డిఫైన్ స్ట్రింగ్, స్ట్రింగ్. నెక్స్ట్ స్టేట్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్ ఇన్ సి. నెక్స్ట్ స్టేట్ ద యూజ్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి, డిఫైన్ ఏ పాయింటర్, గివ్ ద సింటాక్స్ ఫర్ డిక్లేర్ పాయింటర్, అసైన్ పాయింటర్ అండ్ ఇనీషియలైజేషన్ పాయింటర్. నెక్స్ట్ డిఫరెన్షియేట్ అడ్రస్ ఆపరేటర్ అండ్ డిరిఫరెన్సింగ్ ఆపరేటర్. ఈ రెండు కూడా అంటే మొత్తం 6 ఇచ్చాం కదా, వీటిలో 2 షార్ట్స్ వస్తాయి కదా, ఈ 6 ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎస్సేస్ ఏం ప్రిపేర్ అవ్వాలంటే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ అని. స్ట్రింగ్ కంపేర్, స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ లెంత్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ రైట్ ద ఆపరేషన్ ఆఫ్ గెట్ సిహెచ్ఈఆర్, గెట్ సిహెచ్, గెట్ సిహెచ్ఈ అండ్ పుట్ సిహెచ్ఈఆర్ ఫంక్షన్స్. ఓకే, వాటి గురించి రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ పాసింగ్ ఆఫ్ పారామీటర్స్ టు ద ఫంక్షన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ పాయింటర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్. థర్డ్ యూనిట్ నుంచి ఈ 4 ఎస్సేస్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్. ఫోర్త్ యూనిట్ వచ్చి స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ కదా, దాని నుంచి 2 షార్ట్స్, 1 ఎస్సేనే. ఓకే, 2 షార్ట్స్, 1 ఎస్సే, వెయిటేజ్ వచ్చేప్పటికి 16 మార్క్స్. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే డిఫైన్ ఏ స్ట్రక్చర్ ఇన్ సి ఒకటి, రైట్ ద సింటాక్స్ ఆఫ్ స్ట్రక్చర్ డిక్లరేషన్, డిఫైన్ యూనియన్ అండ్ డిఫరెంట్ అంటే యూనియన్ డెఫినేషన్ రాయాలి. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే ఆ స్ట్రక్చర్కిను యూనియన్కి డిఫరెన్స్ ఏంటి అని కూడా అడగొచ్చు అదేని. నెక్స్ట్ లిస్ట్ ద ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అండ్ స్టేట్ దేర్ ఫంక్షన్. ఫోర్త్ యూనిట్ నుంచి షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. ఎస్సేస్ వచ్చేప్పటికి ఇల్లుస్ట్రేట్ స్ట్రక్చర్స్ విత్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ అండ్ ప్రింట్ ఏ బుక్ డేటాబేస్ కన్సిస్టింగ్ ఆఫ్. ఇది ప్రీవియస్ పేపర్లో ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్ అండి, ఎస్ఎస్లో ఫస్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఒకటి చూసుకోండి, అంటే టైటిల్ ఆఫ్ బుక్, ఆధార్, నంబర్ ఆఫ్ పేజెస్, ప్రైస్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ రాయాలి అని. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ఫైండ్ సైజ్ ఆఫ్ ఏ స్ట్రక్చర్. ఓకే, స్ట్రక్చర్ యొక్క సైజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కండిషనల్ అండ్ అన్కండిషనల్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇవి మీరు ఫోర్త్ యూనిట్ నుంచి ఎస్ఎస్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ బేసిక్స్ ఆఫ్ మ్యాట్ ల్యాబ్. వెయిటేజ్ వచ్చి మీకు 26 మార్క్స్, అంటే 2 షార్ట్స్, 2 ఎస్సేస్ వస్తాయి. ఓకే, షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలంటే స్టేట్ ద నీడ్ ఫర్ మ్యాట్ ల్యాబ్ ఇన్ సాల్వింగ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్. ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం ఈ మ్యాట్ ల్యాబ్ యొక్క నీడ్ ఏంటో రాయాలి. నెక్స్ట్ లిస్ట్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ సి అండ్ మ్యాట్ ల్యాబ్ ఒకటి, స్టేట్ ద యూజ్ ఆఫ్
లైన్ స్పేస్ ఆపరేటర్ ఒకటి, క్లియర్, హూజ్ కమాండ్స్ ఉన్నాయి కదా, ఆ కమాండ్స్ గురించి, వాటి యొక్క యూజ్ ఏంటి అనేది రాయాలండి. నెక్స్ట్ లిస్ట్ ద కామన్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇన్ MATLAB. MATLABలో ఇన్పుట్ అలానే అవుట్పుట్ ఫంక్షన్స్ ఏంటో లిస్ట్ అవుట్ చేయాలి. నెక్స్ట్ స్టేట్ ద యూజ్ ఆఫ్ సిమ్లింక్ అండ్ GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, వాటి గురించి వాటి యూసేజ్ అనేది రాయాలి. ఇవి షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. ఎస్ఎస్ వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ ద క్రియేషన్ ఆఫ్ 1D అండ్ 2D అరేస్ అండ్ M/N మ్యాట్రిసెస్ ఇన్ MATLAB. సెకండ్ క్వశ్చన్, ఇల్లుస్ట్రేట్ విత్ అన్ ఎగ్జాంపుల్ ద మ్యాట్రిక్స్ ఆపరేటర్ సచ్ యాజ్ ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, ట్రాన్స్పోజు, ఇన్వర్సు యూజింగ్ MATLAB ఒకటి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఉంది చూసారా, ఇల్లుస్ట్రేట్ ప్లాట్ కమాండ్స్ అని, ప్లాట్ ఎక్స్ కామా వై అని, ఎఫ్ ప్లాట్ అని, టైటిల్ అని, ఎక్స్ లేబుల్, వై లేబుల్, ఇవి అన్నీ అడగట్లేదు కానీ వీటిల్లో ఒక 4-5 అడుగుతున్నారు. ఈ ప్లాట్ కమాండ్స్ అనేవి ఎలా డ్రా చేయాలి ఒకసారి చూసుకోండి. ఓకే, ఇంతవరకు ప్రిపేర్ అయితే మీకు ఈసీ 306 ప్రోగ్రామింగ్ ఇన్ సి అండ్ MATLAB సబ్జెక్ట్ అనేది క్లియర్ అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్స్కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు స్టార్ట్ చేస్తే కొంచెం ఈ సిలబస్లు ఎక్కువ కదా, అప్పటికప్పుడు మీరు చదివితే అంత పర్ఫెక్ట్గా చదవలేరు. ఓకే, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఎవరైతే మీకు మోర్ దాన్ 70-60 అలా అనుకుంటారో వాళ్ళు ఇంకొంచెం అంటే ఇప్పుడు చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకటే సరిపోవండి. మ్యాక్సిమం సిలబస్ అంతా కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.